అన్నా శాకుంతల సినిమా ఎలా ఉందంటే అందరి గురించి తర్వాత మాట్లాడుతానన్న గుణశేఖర్ గారు ఇలాంటి సినిమాలు ఈయన అంటే నాకు తగ్గవాడు ఎవడో లేడు ఈ సినిమాలో అని చెప్పి మళ్ళీ నిరూపించారు. ముఖ్యంగా సమంత గారు యాక్టింగ్, సమంత గారు యాక్టింగ్ తర్వాత అల్లు హర్ష గారు యాక్టింగ్. నిజంగా చెప్తున్నానన్నా చాలా అనువుగా చాలా చక్కగా నటించింది అమ్మాయి. చూసినంత చెప్పి చాలా మాకు హాయిగా అనిపించింది. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. లాస్ట్లో సింహం నుంచి రావడం అనేది ట్రైలర్లో చూపించారు కదా, ఆ సీన్ అది సూపర్ ఉంటుంది. బట్ సమంత సెంటిమెంట్ సీన్స్లో కనుక అంటే ఎమోషనల్గా మనం టచ్ అయ్యి ఉన్నాయి. అంటే రియల్గా మనకి లైఫ్లో జరిగితే ఒక అమ్మాయి ఉంటే ఇలా ఉంటుందని చెప్పి ఒక లేడీ స్టోరీ కాబట్టి ప్రజలకు బాగా కరెంట్ అయ్యేలా తీశారు గుణశేఖర్ గారు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ కొంచెం బాహుబలిలా ఉన్నాయి. బట్ బాగుంది, నాకు తెలిసి పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను సినిమా. నిజంగా అల్లు వచ్చిన వస్తే ఎలా కేకలేస్తారు థియేటర్ అంతా, అల్లు అరసి వచ్చినప్పుడు అంత కేకలేసారు. దాన్ని తగ్గ సీను కూడా అలా ఉంది, గుజ్బంప్స్ వచ్చినాయి ఆవిడ వచ్చినప్పుడు. సో ఆయన నేను చెప్పకూడదు బయటికి. సో ఓకే, సినిమా అయితే సమంత గారు ఇంకో బ్లాక్ బస్టర్. ఆ కనెక్షన్ కూడా మనకు బాగా నచ్చుతుంది. అవునవునవునవును, అదే అదే బాగుంది. ఇంటర్వెల్ ముందర మరీ టూ నెగిటివ్ నాకు అనిపించింది, కానీ ఇంటర్వెల్ తర్వాత తెలిసింది అనమాట అంత నెగిటివ్ కాదు. ఆ నెగిటివిటిజంలో కూడా కొంచెం స్టైల్ బాగుంది అనమాట. సో అలా బాగానే ఉంది. ఓవరాల్గా సినిమా అంటే బాగానే ఉంది బ్రో, నాకైతే నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా ఓవరాల్గా పికప్ చేసేస్తారు వాళ్ళు. సో ఈ మూవీ అయితే మంచి మూవీగా నిలుస్తుందని నేను అనుకుంటాను. ఎంటర్టైనర్, ఇది వచ్చేసి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. హిట్టే హిట్టే. అరే ఏం తీసినా గ్రాఫిక్స్, ఒక మన రాజమౌళి సినిమా తీసినట్టు ఉందన్న సినిమా అంత బాగుంది తెలుసా, హైలైట్ ఉంది. ఆ గ్రాఫిక్స్ ఏందన్నా ఏం సినిమా బాబా బాబా. సమంత ఒక మన ఒక శ్రీదేవి చూసినట్టు అనిపిస్తుంది అలా, అంత బాగుంది. ఆ ఫైట్స్ గీట్స్ మొత్తం మన గెటప్ గిటప్ మొత్తం మన చాలా బాగా చేసింది. అరే చాలా చాలా బాగా చేసింది, యాక్టింగ్ చాలా సూపర్ చేసింది ఆమె, సూపర్ ఉన్నది. ఈ సినిమా సమంత కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది అన్న, ఆమె అంత బాగా చేసింది. ఒక రాణి గెటప్లా బాగా కనిపించింది ఆమె. ఒక శకుంతల అంటే నిజంగా మనకు రియల్గా పాతకాలంలో శకుంతల ఉన్నట్టే ఉంది ఆమె, అంత బాగా నటించింది. సెకండ్ రాజమౌళి సినిమా తీసినట్టు అనిపించింది నాకైతే. గ్రాఫిక్స్ బాగున్నాయి, చాలా బాగుంది. సరే సరే సరే, సినిమా చాలా బాగుంది కాబట్టి ఓవరాల్గా ఉంది. ట్విస్ట్లు సస్పెన్సెస్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది, సెకండ్ హాఫ్ బోరింగ్ ఉంది అని అంటున్నారు, కానీ నాకు ఎక్కడ కూడా అలా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందో సెకండ్ హాఫ్ కూడా అలాగే అనిపించింది.